పాలనంటే రంగాలు శాఖల వారీగా సాధించిన ప్రగతి మాత్రమే కాదు, పాలనంటే ప్రజలకు భరోసా, పాలనంటే విధాన నిర్ణయాలలో పారదర్శకత, జవాబుదారీతనం, పాలనంటే అన్ని విషయాలలో పాలకుడి ఆదర్శ విధానం, పాలనంటే ప్రజాస్వామ్య విలువల ఒరవడిలో సామాజిక న్యాయాన్ని పాటించటం. ఈ కీలకాంశాలలో కేసీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతుంది. కల్వకుంట్ల పాలన తీరు వివాదాస్పదమవుతూనే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చేసిన తొలి ప్రసంగం ఇది. అత్యంత ఆదర్శవంతమైన పాలన అందిస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రసంగించారు. అయితే ఈ ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి లోపించిందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా పాలన జరగడం లేదని, అంతా ఏకపక్ష వ్యవహారమేనని మండిపడుతున్నాయి. మేధావులు, ఉద్యమ నేతలతో సలహా మండలి ఏర్పాటు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాల్లో ఎన్నికల హామీలకు భిన్నంగా గులాబీ పార్టీ వ్యవహరిస్తోంది. సకల జనుల ఉద్యమంతో జూన్ 2, 2014న సాకారమైన తెలంగాణ రాష్ట్రానికి తొలి సీఎం కేసీఆర్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే పాలనపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే సంచలన రీతిలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది తెలంగాణ. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రాన్ని చిన్న జిల్లాల సమాహారంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ దేశంలోకెల్లా అతిపెద్ద పాలనా సంస్కరణ. కొత్త జిల్లాలు, మండలాలు, పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుతో పాలనను ప్రజల వద్దకు చేరుస్తామన్నారు. చిన్న రాష్ట్రాల మాదిరిగానే చిన్న జిల్లాలతో అభివృద్ధి సాధ్యమన్నారు. పది జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 33 జిల్లాలు ఏర్పాటు చేశారు కేసీఆర్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ శాస్త్రీయంగా జరగలేదు. రాజకీయ కారణాలతో కోటి జనాభా ఉన్న హైదరాబాద్ను విభజించలేదు. మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం హైదరాబాద్ని ముట్టుకోలేదు. అస్తావ్యస్తంగా రాజకీయ కారణాలతో జిల్లాల పునర్విభజన చేపట్టారు. ఎక్కడా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో అంతటా గందరగోళం నెలకొంది. కొన్ని గ్రామాలు ఏ జిల్లా పరిధిలో లేకుండా పోయాయి. చిన్న చిన్న జిల్లాలను ఏర్పాటు చేసినా పాలన ప్రజల వద్దకు చేరలేదు. కొత్త జిల్లాలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం పునాది దాటలేదు. జిల్లాల సంఖ్యను పెంచినా ప్రభుత్వం అందుకు తగిన అధికారులను, సిబ్బందిని నియమించకపోవడంతో పరిపాలన పడకేసింది. ఆర్డర్ 2 సర్వే పేరిట పాత ఉద్యోగులను సర్దుబాటు చేశారే తప్ప కొత్తగా ఉద్యోగాలను నియమించలేదు. జిల్లా కేంద్రాలలో కనీసం జిల్లా స్థాయి ఆసుపత్రులు కూడా ఏర్పాటు కాలేదు. దీంతో పేరుకే కొత్త జిల్లాలన్నట్లుగా తయారైంది.
రెవెన్యూ సంస్కరణల పేరుతో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పట్టా పాస్ పుస్తకాల జారీ, ధరణి పోర్టల్ ప్రయోగాలు గందరగోళంగా మారాయి. భూ రికార్డుల ప్రక్షాళన పైపైనే చేయడంతో భూ వివాదాలు రెట్టింపయ్యాయి. కోట్లు ఖర్చు చేసినా రికార్డుల ప్రక్షాళన జరగలేదు. భూ రికార్డుల సరళీకరణ అంటూ అనుభవదారు కాలంను ఎత్తివేయడం వల్ల లక్షల ఎకరాల భూమి వాస్తవ సాగుదారుల నుంచి భూస్వాముల వశమైంది. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సంస్కరణలు విఫలమయ్యాయనడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ అద్దం పడుతోంది. అసైన్డ్ ల్యాండ్, దేవాదాయ భూములను ఈటల కుటుంబం ఆక్రమించిందంటున్న ప్రభుత్వం ఆ భూములు పట్టా భూములు కావని, ఎందుకు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతుల భూ వివాదాలకు పరిష్కార మార్గాలు చూపాల్సిన రెవెన్యూ సంస్కరణలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఊతమిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డ 3 నెలల్లోనే సమగ్ర సామాజిక కుటుంబ సర్వే చేపట్టింది. రాష్ట్రంలో లేని కుటుంబాల సంఖ్య, రేషన్ కార్డులు, గృహ నిర్మాణం, పెన్షన్లు వంటి సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమాచారాన్ని సేకరించారు. 1.9 కోటి కుటుంబాల సమాచారాన్ని సేకరించడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేసి సరికొత్త పథకాలను రూపొందిస్తామన్నారు. కానీ సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఇప్పటి వరకు ప్రభుత్వం బయటపెట్టలేదు. సంక్షేమ పథకాల అమలులో కూడా కుటుంబ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కొత్త పథకం వచ్చినప్పుడల్లా క్షేత్రస్థాయిలో సర్వేలు చేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కొత్త పథకం వచ్చినప్పుడల్లా అధికార యంత్రాంగం మొత్తం ఇంటింటి సర్వేలు చేస్తూ లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. దీంతో అధికారులు చేసిన పనే చేస్తూ ఆపసోపాలు పడుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఎందుకోసం చేశారో తెలియడం లేదు. ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేసినా రాష్ట్రంలో ఎంతమంది బీసీలున్నారో ప్రభుత్వం నిర్దిష్టంగా చెప్పలేకపోతుంది. కనీసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సంఖ్య సైతం ప్రభుత్వం వద్ద లేదు. ఆ సంఖ్య తేలాకే నిరుద్యోగ భృతి అంటూ తప్పించుకుంటుంది. దీంతో సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేస్తారనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల తర్వాత సీఎం కేసీఆర్ చైర్మన్గా తెలంగాణ ప్రణాళిక బోర్డు ఏర్పాటైంది. రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే ఎన్నికల్లో ఓటమి పాలైన బంధువు వినోద్ కుమార్కి బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం విమర్శల పాలైంది. ప్రభుత్వ కార్యక్రమాలు హైదరాబాద్లో కూర్చొని తయారు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని భావించిన టీఆర్ఎస్ సర్కార్ మన ఊరు మన ప్రణాళిక పేరుతో ప్రోగ్రాంను చేపట్టింది. గ్రామ మండల స్థాయి నుంచి వచ్చే సూచనలు క్రోడీకరించి రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలను రూపొందించడం అనేది కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అయితే మొదటి ఏడాది హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మన ఊరు మన ప్రణాళికను అటకెక్కించింది. దీంతో గ్రామాభివృద్ధిపై ప్రభుత్వం చేసిన హడావిడంతా ఆరంభ శూరత్వంగానే మిగిలింది. ఇలా పాలనా సంస్కరణలు, పదవుల పంపకాలలో ప్రభుత్వ చర్యలు కంటి తుడుపుగానే మారుతున్నాయి.